అలసిపోయిందని అందువల్లే ఉందని ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే టోర్నీ నుంచి సైన తప్పుకోవడానికి అలసట కారణం కాకపోవచ్చని, మోకాలి నొప్పి కారణంగానే ఆమె ఇండియన్ గ్రాండ్ ప్రీ నుంచి డ్రాప్ అయి ఉండవచ్చని సీనియర్స్ అంటున్నారు. అయితే టోర్నీలో ఆడనని సైన పట్టుపట్టినప్పటికీ కానీ కుటుంబ సభ్యులు కోచ్ వారించడంతో ఆమె అయిష్టంగానే ఇండియన్ గ్రాండ్ ప్రీ నుంచి తప్పుకుంది. ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ నుంచి సైన తప్పుకోవడంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారని దానిపై మరింత సమాచారం ఆ రిపోర్టర్ మళ్లీ అందిస్తారు. మళ్లీ చెప్పండి, సైన నంబర్ వన్ ర్యాంకు కి చేరువలో ఉంది, ఈ టైంలో ఇండియన్ ఓపెన్ నుంచి తప్పుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా కనపడుతుందా? వాళ్ళ పేరెంట్స్ తో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? దేవి, సైనా నెహ్వాల్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఇండియన్ గ్రాండ్ ప్రీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే ఇది అంటే తను ఆడినటువంటి టోర్నీలో అన్నిటికన్నా కూడా ఈ టోర్నీ కొంత చిన్నది కావడం, దాంతో ఇందులో వచ్చేటటువంటి ర్యాంకింగ్ పాయింట్స్ కూడా కొంత తక్కువ ఉన్నాయి. సో దానికి సంబంధించి తను ఈ టోర్నీలో ఆడడానికి, అంతేకాకుండా ఫస్ట్ తను ఈ వరుసగా 2 నెలల నుంచి సిరీస్ లో చాలా బిజీగా గడుపుతుంది. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత, ఏషియన్ గేమ్స్ తర్వాత, ఈ హాంకాంగ్ సూపర్ సిరీస్ లో అన్నిటిలో కూడా కంటిన్యూస్ గా 2 నెలల నుంచి షెడ్యూల్ ఖాళీ లేకుండా తను కంటిన్యూస్ గా ఆడుతూ ఉంది. సో ఇప్పుడు జరిగేటటువంటి టోర్నీలో కూడా తను పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఫిజియో తన పర్సనల్ ఫిజియో తను సూచన మేరకు ఈ టోర్నీలో ఆడడానికి తను ఆడకుండా ఉంటే ఫిట్నెస్ మరింత మెరుగవుతుందని చెప్పేసి, అంటే ఫ్యూచర్ టోర్నీలు దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీకి దూరంగా ఉండాల్సింది కూడా కోచ్ అలాగే ఫిట్నెస్ ట్రైనీ కూడా తనకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకని ఈ టోర్నీ నుంచి, అంటే ఈ రోజు తన గేమ్ 7:30 కి ఇండోనేషియా ప్లేయర్తో స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నట్లయితే ఇక్కడ రాబోయేటటువంటి వచ్చే నెలలో మరికొన్ని సూపర్ సిరీస్ తను ఆడాల్సి ఉంది. సో ఆ టోర్నీకి తను మరింతగా ఫిట్నెస్ గా ఫిట్ గా తయారవడం, అంతేకాకుండా తన వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ కి నెక్స్ట్ ఇయర్ టార్గెట్ గా పెట్టుకుంది. సో వాటన్నిటిలో కూడా విజయం సాధిస్తే తనకి చాలా త్వరగా ఈ ర్యాంక్ అనేది సాధ్యమవుతుంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తను ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా తను హాంకాంగ్ సూపర్ సిరీస్ గెలిచిన తర్వాత తను నిన్న ఉదయమే హైదరాబాద్ చేరుకుంది. సో తను అంటే వచ్చిన వెంటనే మరొక టోర్నీ ఆడాలంటే తనకు కూడా కొంతవరకు కష్టం. అంటే టోర్నీలో రెస్ట్ దొరికితే తను మరొక టోర్నీకి సిద్ధం కావచ్చు. అంటే గెలుస్తూ వస్తే ఫైనల్ వరకు, అంటే వరుసగా జరిగిన మ్యాచ్ సిరీస్ గెలిచిన అన్ని రోజులు తన మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. సో అంటే ఈ టోర్నీ ఆడినట్లయితే కనుక తను మరింత టైర్డ్ గా ఈ తర్వాత అంటే వచ్చే మేజర్ టోర్నీలో తను విజయం సాధించడం కొంత కష్టతరం అవుతుందని ఫిజియో వారించడంతో తను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించింది. మళ్ళీ తన డెసిషన్ ఏమైనా వెనక్కి తీసుకుని లేదంటే దాని మీద పునరాలోచన చేసే ఆస్కారం ఏమైనా కనపడుతుందా? ఎక్స్పర్ట్స్ తో మీరు మాట్లాడారు. అయితే సైనా ఈ టోర్నీలో తను అంటే టాప్ సీడ్ గా బరిలో దిగుతుంది. సో అంటే తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా ఈ టోర్నీలో లేరు. సో తను అంటే ఈ టోర్నీలో ఆడినప్పటికీ కూడా పెద్దగా అంటే తనకన్నా తన్ని ఓడించే ప్లేయర్స్ కానీ తనకి సహాయపడేటువంటి ప్లేయర్స్ కానీ ఈ టోర్నీలో లేరు. ఎందుకంటే వచ్చినటువంటి ఇండోనేషియన్ ప్లేయర్స్ కానీ, చైనా ప్లేయర్స్ కానీ, మలేషియా ప్లేయర్స్ కూడా తనకన్నా తక్కువ రేటింగ్ అంటే తక్కువ ర్యాంకింగ్ ఉన్నటువంటి ప్లేయర్స్ కావడంతో తను అంటే ఈ టోర్నీలో తను ఆడితే ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తుంది. సైనా తర్వాత అంటే మన ఇండియన్ టీమ్ లో మరింత మంది జూనియర్స్ కూడా ఈ టీమ్ లో ఇందులోనే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే ఫైనల్ కి కనుక సైనా చేరుకుంటే మరొక ఇండియన్ ప్లేయర్ తోటి తను పోటీ పడాల్సి వస్తుంది. సో అంటే తను ఈ టోర్నీలో ఆడినా ఆడకపోయినా కూడా పెద్ద ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే తక్కువ ర్యాంకింగ్ ప్లేయర్స్ పైన తను ఆడికెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు. సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి కోచ్ కానీ ఫిజియో కానీ తను రెస్ట్ తీసుకుంటే తనకి ఉపయోగపడుతుందనే వాళ్ళు వారించారు. సో అదే విధంగా తను కూడా ఇప్పుడు డెసిషన్ తీసుకుంది. రైట్, మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్.